हाई फ्रेंड्स वीडियो लो सिंपल इंटरेस्ट लेदा बार वड्डी नी ईजी गा मैनुअल पद्धति लो एला कैलकुलेट चेयाली मरियु फार्मुला वाडी एला वड्डीनि कनुक्कोवाली अलागे एवैना पोटी परीक्षल्लो शार्टकट वाडी एला वड्डीनि कनुक्कोवच्चु तैतर विषयालनु एक्स्प्लेन चेस्तानु। जनरल गा एवरैना इतरुल नुंडि डब्बुनि अप्पुगा तीसुकुनेटप्पुडु ఆ అప్పు లేదా రుణం ఇచ్చేవారికి తీసుకునేవారు ప్రామిసరీ నోట్ రాసిస్తూ ఉంటారు। అందులో అప్పు ఎప్పుడు తీసుకున్నాం, ఎంత అమౌంట్ తీసుకున్నాం, అలాగే ఎంత వడ్డీ తదితర విషయాలు ఉంటాయి। సో ఇక్కడ వడ్డీ క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ గా చూడవలసినవి అప్పు ఇచ్చిన తేదీ, అప్పు చెల్లించిన తేదీ, అలాగే అప్పుగా తీసుకున్న అమౌంట్ మరియు వడ్డీ రేట్। ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం। ఒక వ్యక్తి జూలై 30, 2018న 50,000 రూపాయలను నెలకి 2 రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకొని సెప్టెంబర్ 30, 2020న తిరిగి చెల్లిస్తే అతడు చెల్లించాల్సిన వడ్డీ ఎంత కనుక్కుందాం। ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ 50,000, వడ్డీ రేటు నెలకి 100కి 2 రూపాయలు। ఇప్పుడు అప్పు తీసుకున్నప్పటి నుంచి తీర్చే టైం కి అంటే సెప్టెంబర్ 30, 2020 కి ఎన్ని రోజులు అయ్యిందో మనకు తెలియాలి। ఈ కాలాన్ని కనుక్కోవడానికి అప్పు తీర్చిన తేదీ నుంచి అప్పు తీసుకున్న తేదీ మైనస్ చేయాలి। జనరల్ గా అప్పు తీర్చిన తేదీ పెద్దదై ఉంటుంది, తీసుకున్న తేదీ చిన్నదై ఉంటుంది। ఈ డేట్స్ ని సంవత్సరం, నెల, రోజు ఫార్మాట్స్ లో రాసుకోవాలి। ముందుగా అప్పు తీర్చిన తేదీ సంవత్సరం 2020, నెల సెప్టెంబర్ అంటే 09, రోజు 30, అలాగే అప్పు తీసుకున్న తేదీ సంవత్సరం 2018, నెల 07, రోజు 30। ముందుగా రోజులు 30 - 30 0, నెక్స్ట్ నెలలు 9 లో 7 తీస్తే 2, అలాగే 2020 లో 2018 తీస్తే 2। सो टोटल अप्पु तीसुकुन्न कालं 2 संवत्सराल 2 नेललु। इक्कड मनकि वड्डी रेट नेलकि 2 रूपायलु। सो ई कालान्नि कूडा मोत्तं नेलल्लो मार्चेद्दां, अंटे संवत्सरानिकि 12 नेललु। इक्कड 2 संवत्सरालु अंटे 2 × 12 24 नेललु प्लस ई 2 नेललु मोत्तं 26 नेललु। इक्कड वड्डी रेट नेलकि 100कि 2 रूपायलु, 1000कि इंटू 10 चेयालि 20 रूपायलु, 10,000కి ఇంటూ 10 200 రూపాయలు, అలాగే 50,000కి ఇంటూ 5 చేయాలి అంటే 50,000కి ఒక నెలకి 2 రూపాయలు చొప్పున మొత్తం వడ్డీ 1000 రూపాయలు అవుతుంది। ఇది ఒక నెలకి। అయితే ఇక్కడ టోటల్ అప్పు తీసుకున్న కాలం 26 నెలలు అంటే ఇంటూ 26 చేయాలి, సో వడ్డీ మొత్తం 26,000 అవుతుంది। ఫైనల్ అమౌంట్ ఎంత అంటే అసలు ప్లస్ వడ్డీ, అసలు 50,000 ప్లస్ 26,000 మొత్తం 76,000 రూపాయలు అవుతుంది। ఇంతకు ముందు ఉన్న ఎగ్జాంపుల్ లో డేట్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి కాబట్టి తీసివేయడం ఈజీ అయ్యింది। అలా కాకుండా ఈ ఎగ్జాంపుల్ లో డేట్స్ ఈ విధంగా ఉన్నాయి। ఇప్పుడు అప్పు తీసుకున్నప్పటి నుంచి తీర్చే టైం కి ఎన్ని రోజులు అయ్యిందో కనుక్కోవాలి। ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఎప్పుడైనా కన్వర్షన్స్ చేయాలంటే అంటే సంవత్సరాన్ని లేదా నెలల్ని రోజులుగా మార్చాలి అంటే ఒక నెలకి 30 రోజులుగా అలాగే ఒక సంవత్సరానికి 365 రోజులుగా తీసుకోవాలి। ఇక ముందుగా చెప్పినట్లు ఈ కాలాన్ని కనుక్కోవడానికి అప్పు తీర్చిన తేదీ నుంచి తీసుకున్న తేదీ మైనస్ చేయాలి। ఈ డేట్స్ ని సంవత్సరం, నెల, రోజు ఫార్మాట్ లో రాసుకుంటే ముందుగా అప్పు తీర్చిన తేదీ తర్వాత అప్పు తీసుకున్న తేదీ రాసుకోవాలి। ముందుగా రోజులు చూస్తే ఇక్కడ 10 లో 20 తీలేం కాబట్టి పక్క నుండి ఒక నెలని అప్పు తీసుకుందాం। ఇక్కడ ఒక నెల అంటే 30 రోజులు కనుక ఈ 30 రోజుల్ని ఈ 10 కి యాడ్ చేస్తే 40 రోజులు అవుతుంది। 40 లో 20 తీస్తే 20 రోజులు। నెక్స్ట్ నెలలు, ఇక్కడ ఉన్న ఒక నెలని అప్పు తీసుకున్నాం కాబట్టి 7 అయ్యింది। 7 లో 9ని తీలేం కాబట్టి పక్క నుండి ఒక సంవత్సరాన్ని అప్పు తీసుకుందాం అంటే 12 నెలలు। సో ఈ 12 + 7 19 అవుతుంది। 19 లో 9 తీస్తే 10 నెలలు। ఇప్పుడు సంవత్సరాలను చూస్తే ఒక సంవత్సరాన్ని అప్పు ఇచ్చాం కాబట్టి
ఒక సంవత్సరం తీసివేస్తే 2019 అవుతుంది దాని నుండి 2018 ని తీసేస్తే ఒక సంవత్సరం సో ఫైనల్ గా ఒక సంవత్సరం 10 నెలల 20 రోజులు అవుతుంది ఇలా రెండు డేట్స్ మధ్య ఉన్న రోజుల్ని ఈజీగా కనుక్కోవచ్చు ఈ విధంగా డేట్స్ మధ్య తేడాని మాన్యువల్ గా కనుక్కోలేకపోతే ఏవైనా ఆన్లైన్ టూల్స్ వాడి కూడా మీరు కనుక్కోవచ్చు ఇక్కడ చూపించినట్లు ఈ వెబ్‌సైట్ లో ఈ విధంగా మీ స్టార్ట్ మరియు ఎండ్ డేట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యాలిక్యులేట్ డ్యూరేషన్ బటన్ క్లిక్ చేస్తే ఈ రెండు డేట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ విధంగా చూపిస్తుంది ఈ వెబ్‌సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఇప్పుడు ఈ మొత్తం కాలాన్ని ఎయిదర్ మొత్తం నెలల్లో అయినా లేదా మొత్తం రోజుల్లో అయినా మార్చితే ఈజీగా వడ్డీని కనుక్కోవచ్చు ఈ ఎగ్జాంపుల్ కి మొత్తం నెలల్లో మారుతాం ఒక సంవత్సరానికి 12 నెలలు మరియు ఇక్కడ 10 నెలలు అంటే మొత్తం 22 నెలల 20 రోజులు అవుతుంది ఇక్కడ వడ్డీ రేటు నెలకి 100 కి రూపాయి 50 పైసలు 1000 కి ఇంటూ 10 చేయాలి 15 రూపాయలు 10000 కి ఇంటూ 10 150 రూపాయలు అలాగే 80000 కి ఇంటూ 8 చేయాలి అంటే 80000 రూపాయలకి ఒక నెలకి రూపాయి 50 పైసలు చొప్పున మొత్తం వడ్డీ 1200 అవుతుంది ఇది ఒక నెలకి అయితే ఇక్కడ టోటల్ అప్పు తీసుకున్న కాలం 22 నెలల 20 రోజులు ముందుగా 22 నెలలకు కనుక్కోవాలంటే 1200 ఇంటూ 22 చేయాలి 26400 అవుతుంది ఇంకా 20 రోజులు ఉన్నాయి ఒక నెలకి అంటే 30 రోజులకి 1200 వడ్డీ ఇప్పుడు ఒక రోజుకి కావాలి అంటే డివైడెడ్ బై 30 చేయాలి అంటే 1200 డివైడెడ్ బై 30 40 రూపాయలు ఇక్కడ 20 రోజులకు కావాలి సో 40 ఇంటూ 20 800 అవుతుంది సో వడ్డీ మొత్తం 27200 రూపాయలు అవుతుంది ఫైనల్ అమౌంట్ ఎంత అంటే అసలు ప్లస్ వడ్డీ అసలు 80000 ప్లస్ 27200 ఫైనల్ గా 107200 రూపాయలు అవుతుంది ఇంతవరకు మనం మాన్యువల్ గా లెక్క కట్టి వడ్డీని క్యాలిక్యులేట్ చేసాం इदे वी फार्मला कूदा बार वी कार्मलाटीआर बै 100 इकड़ पी अंटे प्रिंसिपल लेदा असल टी अंटे टाइम पीरियड लेदा कल व्यवधि आर अंटे रेट आफ् इंट्रस्ट लेदा वड्डी रेट इकड़ इंपॉर्टेंट पॉइंट गुर्तुपेट्टुकोवाली टी टाइम पीरियड अनेदी नेलगा तीसुकुंटे వడ్డీ రేట్ ని కూడా నెలకి ఎంత అయితే ఆ రేట్ వేయాలి అదే ఇక్కడ టీ టైం పీరియడ్ ని సంవత్సరాలుగా తీసుకుంటే వడ్డీ రేట్ ని కూడా ఒక సంవత్సరానికి ఎంత రేట్ అయితే అది వేయాలి ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు తప్పుగా వేస్తారు అందుకు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇంతకు ముందు మాన్యువల్ గా చేసిన రెండు ఎగ్జాంపుల్స్ ని ఫార్ములా వాడి కనుక్కుందాం ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ p 50000 వడ్డీ రేట్ ఆర్ నెలకి 102 రూపాయలు మరియు టోటల్ అప్పు తీసుకున్న కాలం టి 2 సంవత్సరాల 2 నెలలు దీని నెలలకు మారిస్తే 24 నెలలు ప్లస్ 2 నెలలు మొత్తం 26 నెలలు నేను ముందుగా చెప్పినట్లు టి కాల వ్యవధి అనేది మొత్తం నెలల్లో వేస్తున్నాం కాబట్టి వడ్డీ రేట్ ని కూడా నెల రేట్ వేయాలి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వేస్తే పిటిఆర్ బై 100 26000 రూపాయలు అవుతుంది ఫైనల్ అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ అసలు 50000 ప్లస్ 26000 76000 రూపాయలు అవుతుంది ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ ని ఫార్ములా ప్రకారం చూద్దాం ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ 80000 వడ్డీ రేట్ ఆర్ నెలకి 100 కి రూపాయి 50 పైసలు మరియు టోటల్ అప్పు తీసుకున్న కాల వ్యవధి టి ఒక సంవత్సరం 10 నెలల 20 రోజులు ముందు ఎగ్జాంపుల్ లో కాలం టి అనేది నెలల్లో వేసి వడ్డీ రేట్ ని కూడా నెల రేట్ వేసాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కాలం టి ని సంవత్సరాల్లో వేద్దాం సో వడ్డీ రేట్ ని కూడా సంవత్సరానికి వేయాలి ముందుగా ఇక్కడ కాలం ఒక సంవత్సరం 10 నెలల 20 రోజులు నేను ముందుగా చెప్పినట్లు వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఒక నెలకి 30 రోజులుగా అలాగే ఒక సంవత్సరానికి 365 రోజులుగా తీసుకోవాలి సో దీనిని సంవత్సరాలుగా మార్చాలంటే మొత్తం రోజుల్లోకి మార్చి 365 తో డివైడ్ చేయాలి రోజుల్లోకి మార్చాలంటే ఒక సంవత్సరం అంటే 365 రోజులు
అలాగే పది నెలలు అంటే పది ఇంటూ ముప్పై మూడు వందల రోజులు ప్లస్ ఇరవై రోజులు మొత్తం ఆరు వందల యాభై ఐదు రోజులు డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు చేస్తే సంవత్సరాల్లో కాల వ్యవధి వస్తుంది. ఇప్పుడు మనకి పి తెలుసు, టి తెలుసు, ఆర్ వడ్డీ రేటు నెలకి తెలుసు. కానీ ఇక్కడ కాలాన్ని సంవత్సరానికి వేశాం కాబట్టి వడ్డీ రేట్ని కూడా సంవత్సరానికే వేయాలి. ఒక నెలకి రూపాయి యాభై పైసలు, ఒక సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకి ఇంటూ పన్నెండు చేయాలి, పద్దెనిమిది రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వేస్తే పీటీఆర్ బై హండ్రెడ్ ఫైనల్గా ఇరవై ఏడు వేల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది. ఫైనల్ అమౌంట్ కావాలంటే అసలు ఎనభై వేలకి ఈ వడ్డీని యాడ్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే ముందు మాన్యువల్ క్యాలిక్యులేషన్లో ఇదే ఎగ్జాంపుల్కి వడ్డీ ఇరవై ఏడు వేల రెండు వందలు వచ్చింది, ఫార్ములా ప్రకారం కొద్దిగా తగ్గింది. ఎందుకంటే ఇక్కడ వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు వేస్తాం, అదే మంత్కి ముప్పై రోజులు వేస్తాం, సో కొన్ని రోజులు తేడా వస్తుంది. ఇలా రోజులు లేకుండా ఎగ్జాక్ట్గా మంత్స్ ఉంటే మాన్యువల్గా చేసినా ఫార్ములాతో చేసినా ఒకటే వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బారు వడ్డీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. అలాగే మీరు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా పోటీ పరీక్షలకు అటెండ్ అయితే అందులో అడిగే వడ్డీకి సంబంధించిన ప్రశ్నలను ఈజీగా సింపుల్ షార్ట్ కట్ వాడి ఎలా చేయవచ్చో ఇప్పుడు చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్ ఈ విధంగా ఉంది. పదిహేను వేల రూపాయలని అప్పుగా తీసుకొని 9% వడ్డీ రేటుతో రెండు సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలను? ఈ విధంగా క్వశ్చన్స్లో 5% లేదా 8% లేదా 9% ఉన్నప్పుడు ఆ వడ్డీ రేట్ అనేది సంవత్సరానికి అవుతుంది, నెలకు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ ఫార్ములా ప్రకారం వేస్తే పీటీఆర్ బై హండ్రెడ్ రెండు వేల ఏడు వందలు అవుతుంది. ఇలా ఫుల్ ఫార్ములాతో కాకుండా షార్ట్ కట్ ట్రిక్ వాడి కూడా త్వరగా వడ్డీని కనుక్కోవచ్చు. అదేంటంటే అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్లో టీఆర్ పర్సెంట్ కనుక్కుంటే మనకు వడ్డీ వస్తుంది. ఇక్కడ 100% అమౌంట్ అంటే 15,000, ఇందులో టీఆర్ పర్సెంట్ మనం కనుక్కోవాలి. టీ అంటే కాల వ్యవధి 2, ఇంటూ ఆర్ అంటే 9, 18. సో 15,000లో 18% మనం కనుక్కోవాలి. ఇంతకు ముందు వీడియోస్లో పర్సంటేజెస్ లేదా శాతాలని ఈజీగా షార్ట్ కట్స్ వాడి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్, డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను. ఇప్పుడు రెండు వైపులా 10% కనుక్కొని మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఈజీగా వస్తుంది. 10% కావాలి కాబట్టి లాస్ట్ డిజిట్ ముందు ఒక డెసిమల్ పాయింట్ పెట్టాలి, 1.8 ఇంటూ 1500, 2,700 అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 11,000 రూపాయలను అప్పుగా తీసుకుని 7% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలను? ఇక్కడ 100% అమౌంట్ అంటే 11,000, ఇందులో టీఆర్ పర్సెంట్ కనుక్కుంటే మనకి వడ్డీ వస్తుంది. ఇక్కడ టీ అనేది 9 నెలలు, దీనిని సంవత్సరాల్లోకి మార్చాలి అంటే డివైడెడ్ బై 12 చేయాలి. 9/12=0.75 ఇంటూ ఆర్ అంటే 7 చేస్తే 5.25 అవుతుంది. సో 11,000లో 5.25%ని మనం కనుక్కోవాలి. రెండు వైపులా 10% కనుక్కొని మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఈజీగా వస్తుంది. సో ఫైనల్గా దీని వడ్డీ 577.5 రూపాయలు అవుతుంది. ఈ విధంగా పోటీ పరీక్షల్లో అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్లో టీఆర్ పర్సెంట్ని కనుక్కుంటే దాని వడ్డీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వడ్డీని కనుక్కోవడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్, డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొన్ని ఆన్లైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్లను వాడి కూడా వడ్డీ కనుక్కోవచ్చు. ఈ వెబ్సైట్లో ఉన్న ఈ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ని వాడి మీరు ఈజీగా వడ్డీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బారు వడ్డీని ఈజీగా క్యాలిక్యులేట్ చేసే పద్ధతులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.